ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన ముందున్న ప్రశ్న ఫిలాసఫీ బాగా చదివి రకరకాల ఫిలాసఫర్స్ ఐడియాస్ ఫాలో అయ్యి మనకు కూడా ఒక ఐడియాలజీ డెవలప్ అవుతుంది అలాంటి ఒక అబ్బాయి రాసిన ప్రశ్న ఇది అదేంటంటే నేను చాలా ఫిలాసాఫికల్గా థింక్ చేస్తాను ఫ్రీడమ్ని హైయెస్ట్ ఫామ్ ఆఫ్ లవ్గా నేను నమ్ముతాను ఓషో చెప్తాడు కదా మనం ఎవరైనా లవ్ చేస్తే వాళ్ళకి మనం కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళని ఇలా గట్టిగా ట్రాప్ చేయాలి అని అనుకోకూడదు సో ఒక వ్యక్తిని మనం నిజంగా లవ్ చేస్తున్నామంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీడమ్ ఇవ్వాలి అని నేను బలంగా నమ్ముతాను ఎంతలా అంటే నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తే లవ్ చేసి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి కనుక వేరే అబ్బాయి నచ్చితే నువ్వు వెళ్ళిపోయి ఆ అబ్బాయితో ఫిజికల్ రిలేషన్షిప్ అయినా స్టార్ట్ చేసుకో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇలా ఆ అమ్మాయికి విపరీతమైన ఫ్రీడమ్ ఇచ్చే అంత నేను ఇలాంటి థింకింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ అబ్బాయికి వచ్చిన సమస్య ఏంటంటే ఇదంతా థిరోటికల్గా ఇతనికి బాగా అనిపించింది కానీ ఇప్పుడు ఇతని లైఫ్లో ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి గురించి చాలా చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నాడు తన ఐడియాలజీకి తను చేస్తున్న పనికి అస్సలు సంబంధం లేదు ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు ఈ అబ్బాయికి తన మీద తనకే ఒక చిరాకు అండ్ డిసప్పాయింట్మెంట్ కలుగుతుంది ఎందుకంటే నేను ఆ రేంజ్లో ఆలోచించాను కదా ఇప్పుడేంటి ఇలా ఉన్నాను నా థాట్స్కి అండ్ నా యాక్షన్స్కి కొద్దిగా కూడా మ్యాచ్ లేదేంటి ఇది ఈ అబ్బాయి అడిగిన ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం మనం తెలుసుకునే ముందు అందరికీ తెలుసు కదా అబ్బాయిల కోసం నేను నాలుగు గంటల క్లాస్ కూడా తయారు చేశాను ఆ క్లాస్ మీకు కావాలంటే నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది ఈ ఆలస్యం చేయకుండా ఈరోజు మన ధర్మ సందేహాలు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం మీరు కూడా నన్ను ఏదైనా ప్రశ్నలు అడగాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ధర్మ సందేహాలు ఫామ్ లింక్ ఉంది అది క్లిక్ చేసి మీ ప్రశ్నలు ఆ ఫామ్ ద్వారా నాకు పంపించవచ్చు ఐడియాలజీలు ఫిలాసఫీలు థీరీలు ఇవన్నీ ప్రాక్టికల్కి వచ్చేసరికి అంత పని చేయవని మనకు తెలుసు ఇలా తెలిసినప్పటికీ మన మీద మనకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది నా ఫిలాసఫీ ఈ లెవెల్లో ఉంటే కనీసం ఈ లెవెల్లో అయినా నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని అనుకుంటాం కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఇక్కడ కూడా మనం రాలేము అంటే మన ఫిలాసఫీని ఒక్కోసారి కనీసం వన్ పర్సెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతాం అలా జరిగినప్పుడు మనకి మన మీదే డౌట్ వస్తుంది ఈ అబ్బాయికి కూడా అలాంటి డౌటే వస్తుంది ముందు మనందరం ఓషో చెప్పిన మాటలు అని చెప్పేసి ఆయన కొటేషన్ చెప్పారు కదా దాన్ని అర్థం చేసుకుందాం ఏ మనిషినైనా సరే మనం నిజంగా లవ్ చేస్తే వాళ్ళకి వన్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీడమ్ ఇవ్వాలి అని ఆ లైన్ ఒక్కసారి గమనించండి ఎవరినైనా మనం లవ్ చేస్తే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళని మనం ట్రాప్ చేయకూడదు మనకు అనుకూలంగా ఉండాలి అని అనుకోకూడదు అని ఆయన చెప్పారు ఫస్ట్ ఆఫ్ మనందరం లవ్ చేసే కెపాసిటీ ఉంది అని అనుకోవటం అతి పెద్ద తప్పు మీకు కానీ నాకు కానీ ప్రపంచంలో ఎవరికీ లవ్ చేసే కెపాసిటీ లేదు ఒకవేళ ప్రపంచంలో ఎవరైనా లవ్ చేయగలరు అంటే అది కేవలం ఒక సూపర్ న్యాచురల్ బీయింగ్ అయి ఉండాలి దేవుడు అయి ఉండాలి దేవుడు మాత్రమే అందరికీ సమానమైన హక్కులు ఇచ్చాడు మనుషులందరికీ జంతువులందరికీ నీ బలాన్ని మ్యాక్సిమం ఉపయోగించుకొని నువ్వు ఎంత దూరం వెళ్తావు వెళ్ళు నేను నిన్ను ఆపను నీకు ఎథిక్స్ వాల్యూస్ రూల్స్ అవేం పెట్టను నీకు ఇష్టం వచ్చినట్టు ఈ ప్రపంచంలో చేసుకో అని దేవుడు మనల్ని ఫ్రీగా వదిలేశాడు ఎవ్వరూ అంత ఫ్రీగా ఇంకొక ప్రాణిని వదలలేరు ఎస్పెషల్లీ మనం కనుక వేరే వాళ్ళని లవ్ చేస్తున్నాం అంటే ముఖ్యంగా వాళ్ళని మనం వదలలేము మన పేరెంట్స్ అవ్వచ్చు మన పిల్లలు అవ్వచ్చు లేకపోతే మనం ప్రేమించిన అమ్మాయి అవ్వచ్చు వాళ్ళని మనం చేస్తుంది లవ్ కాదు అది ఇంకోటి ఏదో మనం దానికి లవ్ అని పేరు పెట్టాం ప్రతి ఒక్క మనిషికి ఒక ఇగో ఉంటుంది ఆ ఇగో ఎలా ఉంటుందంటే ప్రపంచం నాకు తగినట్టుగా ఉండాలి అని ఉదాహరణకి నేను ఇప్పుడు హోటల్కి వెళ్ళాను అనుకోండి హోటల్కి వెళ్ళి నాకు ఒక చపాతి కావాలి ఒకవైపు బాగా యూనో రోస్ట్ చేయి ఇంకోవైపు చాలా సాఫ్ట్గా ఉండాలి పక్కన చక్కగా ఇంత చిన్న నిమ్మకాయ బద్ద ఉండాలి అది ఫ్రెష్గా కట్ చేయమ్మా ఇంతకుముందు అక్కడ పెట్టిన తీసుకురావద్దు ఇలా దిక్కుమాలిన స్పెసిఫికేషన్లు నేను వంద చెప్తాను అందరి మొఖాన కొట్టేతే నా మొఖాన కొడతాడు స్పెషల్గా నాకు ఎటువంటి ట్రీట్మెంట్ ఉండదు అదే నేను ఈ విషయం ఇంట్లో చెప్తే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఎయిటీ పర్సెంట్ నాకు నచ్చినట్టు నా వైఫ్ కానీ లేకపోతే నా మదర్ కానీ తీసుకొచ్చి నా పళ్ళెల్లో పెడతారు ప్రపంచాన్ని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి మన ఇంట్లో ఒక కంట్రోలింగ్ స్పేస్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం మన ఇంట్లో మాత్రమే మనకి నచ్చినట్టు కొద్దిగా జరుగుతుంది మన ఇగో కొద్దిగా సాటిస్ఫై అవుతుంది అంటే మనం కంట్రోల్ చేసే పీపుల్ అండ్ మనం కంట్రోల్ చేయగలిగే ఆ ఎన్వైర్న్మెంట్ని మనం ఎక్కువగా ప్రేమిస్తాం అక్కడ మనం చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం అక్కడ అన్ని ప్రెడిక్టబుల్గా ఉంటాయి ఈ కంఫర్ట్ ఏదైతే ఉందో దీన్నే మనం ప్రేమ అంటాం చివరికి మనందరం చాలా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ లవ్ అంటాం చూసారా తల్లి ప్రేమ యా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ లవ్ మంచి ఫీల్తో చెప్తాం చివరికి తల్లి కూడా పిల్లల్ని ఎప్పటివరకు ప్రేమిస్తుంది పిల్లల్ని ఎప్పుడైతే తను కంట్రోల్ అప్పటి వరకే ప్రేమిస్తుంది ఒక భార్య భర్తను ఎప్పటివరకు ప్రేమిస్తుంది టూ సర్టన్ లెవెల్ తనని కంట్రోల్ చేయగలిగినప్పుడే ప్రేమిస్తుంది ఒక అమ్మాయి ఒక అబ్బాయిని బాగా ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎప్పుడైతే అబ్బాయి పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుంచి వాడి బిహేవియర్లో కొద్ది కొద్దిగా మార్పులు రావడం మొదలైనవి మొదట్లో చెప్పిన ప్రతి ఒక్క మాట వినేవాడు పెళ్ళైన తర్వాత టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ అంటారు చూసారా నా పెడలేమే కదా ఎక్కడికి పోతుంది అని ఒక నిర్లక్ష్యం వస్తుంది భార్యకి చాలా బాధ కలిగింది కానీ క్వైట్గా ఉంటుంది అక్కడ జరుగుతుంది ఏంటి ఒకప్పుడు కంట్రోల్లో ఉన్న మగాడు మెల్లిమెల్లిగా ఫ్రీ అయిపోతున్నాడు కొన్ని రోజులైన తర్వాత ఆ అమ్మాయికి పిల్లలు పుడతారు ఆ పిల్లలు కూడా అమ్మ వెంట పడి తిరుగుతూ ఉంటారు అమ్మ కొంగు పట్టుకొని ఏం కావాలని అమ్మని అడుగుతారు ఆ పిల్లలు మెల్లిమెల్లిగా టీనేజ్కి వస్తారు టీనేజ్కి వచ్చిన తర్వాత ఏ పిల్లలు మాట వినరు అప్పటి వరకు అమ్మ ఒక కంట్రోల్ ఎంజాయ్ చేస్తుంది నా పిల్లలు నా పిల్లలు నేను చెప్పినట్టు వింటారు అని ఎప్పుడైతే పిల్లలు టీనేజ్కి వస్తారో ఎప్పుడైతే మాట వినటం మానేస్తారో మెల్లిమెల్లిగా నేను ఈ పిల్లల కోసం చాలా సాక్రిఫైస్ చేశాను నా లైఫ్ అంతా పోయింది నా కెరీర్ వదులుకున్నాను ఇవన్నీ వీళ్ళు పదమూడు సంవత్సరాల వరకు మాట్లాడరండి ఓకే అంటే పదమూడు సంవత్సరాలు కాదు పిల్లలు కంట్రోల్లో ఉన్నంత వరకు ఏ తల్లి మాట్లాడదు ఎందుకంటే వాళ్ళు కంట్రోల్లో ఉన్నంత వరకు అమ్మకు ఒక సెన్స్ ఆఫ్ ప్లెజర్ వస్తుంది నా పిల్లలు నేను చెప్పిన మాట వింటున్నారని అమ్మలు ఒప్పుకోరే విషయం బట్ ఇదే జరుగుతుంది సో ఎప్పుడైతే వాళ్ళు మెల్లిమెల్లిగా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎక్స్పాండ్ అవుతూ వాళ్ళు కొద్దిగా మెచ్యూర్గా తయారయ్యి సొంత నిర్ణయాలు సొంత ఐడియాలజీతో ముందుకు వెళ్తూ ఉంటారో అమ్మ కనిపిస్తుంది ఎంత చేశాను నేను వీళ్ళ కోసం వీళ్ళు నా మాట వినట్లేదు అని వాడు చేసేది కరెక్ట్ అయినా కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటే కనుక అమ్మ ఈగో హర్ట్ అవుతుంది చాలామంది తల్లులకి పిల్లలు పుట్టకముందు మంచి పొజిషన్ ఉంటుంది కెరీర్ అద్భుతంగా ఉంటుంది చాలా ఫాస్ట్గా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు అట్లాంటి టైంలో పిల్లలు పుడతారు రెండు లక్షల జాబ్ ఉండి మూడు లక్షలు జాబ్ ఉండి అది అమెరికాలో జాబ్ అవ్వండి లేకపోతే ఎంత పెద్ద పొజిషన్ అయినా అయ్యుండి నువ్వు వాటన్నిటిని వదిలేసి పిల్లల్ని ఇలా చేతిలో తీసుకున్నప్పుడు అన్నీ మర్చిపోతారు కొద్దిగా కూడా వాళ్ళకి రిజెంట్మెంట్ కానీ రిగ్రెట్ కానీ ఉండదు ఎందుకంటే పిల్లల్ని మనం మాక్సిమం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది ప్రతిరోజు ప్రతి నిమిషం పిల్లలు మన ఈగో సాటిస్ఫై చేస్తారు అలా ఈగో సాటిస్ఫై చేస్తుంటే మనకు చాలా బాగుంటుంది అందుకే పిల్లలతో ఉన్న టైం మనకి చాలా చాలా ఈజ్ అండ్ ప్లెజెంట్నెస్ ఇస్తుంది ఒక బాబుని కానీ లేకపోతే ఒక చిన్న కుక్క పిల్లని కానీ లేకపోతే ఇంకేదన్నా పవర్లెస్ క్రీచర్ని కానీ దాన్ని మనం ముందు తెచ్చుకొని పెట్టుకొని ఆడుకుంటూ ఉంటే మనకి బీభచ్చు కిక్ వస్తుంది ఆ బాబు చేపట్టుకొని వాడి వేళ్ళు ఇట్లాగా స్ట్రెచ్ చేయొచ్చు వాడి బొగ్గు మీదకి వెళ్ళి ఇలా అనొచ్చు వేరే వాళ్ళ దగ్గర మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మనం చెప్పిన విషయం వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఇలా రియాక్ట్ అవుతారు ఇలా చాలా జరుగుతూ ఉంటాయి క్యాలిక్యులేషన్లో పిల్లల దగ్గర మాత్రం మన వాళ్ళ ముక్కు మీద ఇలా అనవచ్చు బుగ్గకి వెళ్ళొచ్చు ముద్దు పెట్టుకోవచ్చు బుగ్గలు గట్టుగా ఇట్లా నొక్కేసేయచ్చు ఇదంతా మనకు నచ్చుతుంది ఇదంతా ఏంటి మన ఫ్రీడమ్ మన ఈగోని అక్కడ హ్యాపీగా పబ్లిష్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి అబ్స్ట్రక్షన్ ఉండదు సో మనకి ఎంత కంట్రోల్ ఉంటే అది పిల్లలు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు మన ఇల్లు అవ్వచ్చు మనకంతా ఆ ప్లేస్ నచ్చుతుంది ఎప్పుడైతే మన కంట్రోల్ నుంచి ఆ విషయాలన్నీ బయటకు వెళుతూ ఉంటాయో మనకు అస్సలు నచ్చుదు మనందరం ప్రేమ అని అనుకుంటుంది దీన్నే కంఫర్ట్నే మనం ప్రేమ అని అనుకుంటున్నాం ప్రేమించే కెపాసిటీ ఎవరికీ ఉండదు ముందు మనం అది రిలీజ్ అవ్వాలి మీరు మీ భార్యని ప్రేమించడం అంటే తను మీకు ఉపయోగపడుతుంది కాబట్టి మీగో సాటిస్ఫై చేస్తుంది కాబట్టి తను మీతో ఉండి మీకు ఆ ప్లెజర్ ఇస్తుంది కాబట్టి మీరు తనతో ఆ కంపెనీ నుంచి అదంతా మెయింటైన్ చేస్తున్నారు తను బయటికి వెళ్ళిపోయిన నిమిషం మీకు వచ్చే ఆ బెనిఫిట్స్ రావు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీరు తను ఎంటర్టైన్ చేయరు ఫిలాసఫీ వేరు ప్రాక్టికల్స్ వేరు మీ ఫిలాసఫీని మీరు పాటించలేదు కాబట్టి మీ గురించి మీరు బ్యాడ్గా ఫీల్ అవ్వాల్సిన పని లేదు మీరు నేను ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు హిపోక్రెట్సే పెద్ద పెద్ద పర్సనాలిటీస్ పొలిటీషియన్స్ ఉంటారు చాలా మంచి మనసున్న పొలిటీషియన్స్ కూడా ఉంటారు వాళ్ళు ప్రజలకి ఏదో చేద్దామని చెప్పి నిజాయితీగా అనుకుంటారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పవర్ కాపాడుకోవడానికి అవసరమైన ఇల్లీగల్ పనులన్నీ చేస్తారు వాళ్ళు మంచోళ్ళు కాదా అంటే వాళ్ళు మంచిోళ్ళే కానీ ప్రతి ఒక్క ఫిలాసఫీ ప్రతి ఒక్క మనిషి సోనర్ ఆర్ లేటర్ ఎంతో కొంత కరప్ట్ అవుతాడు పరిస్థితులకు తగ్గట్టుగా మనం మారుతూనే ఉంటాం మీరు ఒక్కళ్ళే హిపోక్రెట్ అని అనుకోకండి మీరు నేను ప్రతి ఒక్కళ్ళు హిపోక్రిట్సే ఒక మనిషి నమ్ముకున్న ఫిలాసఫీలో హండ్రెడ్ పర్సెంట్ సంగతి పక్కన పెట్టండి కనీసం టూ పర్సెంట్ కూడా ఇంప్లిమెంట్ చేసిన మనుషులు లేరు